हाय फ्रेंड्स, ब्लौज फ्रंट पार्ट ने यदंगा स्टिचिंग चेयालने चूपिस्तुन्नानु। इप्पुडु मुंदुगा ब्लौज रांग साइड की मार्किंग चेस्तुन्नानु। मुंदुगा मिडिल पॉइंट नुंचि ओपन साइड मिडिल पॉइंट नुंचि फोल्ड चेसुकोनि मार्किंग चेसुकोंडि। अलागे शेप दग्गर मन मार्किंग चेसिन दग्गर नुंचि ई विधंगा मार्क चेसुकोवालि। लेदा ओक 3 इंचेस उंडे विधंगा गैप वदलुकोनि मार्क चेसुकोवालि। इप्पुडु डाट की मध्यलो ఒక 1.5 గ్యాప్ ఉంచుకోవాలి। यह रेंडिटिकी मध्यलो नुंची चंक भाग डाट मार्किंग चेसुकोवाली। विधंगा इप्पुडु फोर्थ डाट वेसुकुने वाळ्ळु मूडिटिकी मध्यलो नुंची फोर्थ डाट वेसुकोंडि। अलागे स्टिचिंग पॉइंट दग्गर मार्क चेस्तुन्नानु। फोर्थ डाट वेसे वाळ्ळु ई विधंगा वेसुकोवाली मिडिल नुंची। इप्पुडु ओपन साइड नुंची मिडिल पॉइंट फोल्ड चेसुकोनि स्टिचिंग चेसुकोवाली डाट की। मा चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेयंडि। డాట్ ఎండింగ్ ఎప్పుడు కూడా మనకి వెనక్కి ముందుకి రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచింగ్ చేసుకోవాలి, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి। ఇప్పుడు కింద షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి। ఒక 1 ఇంచ్ వెడల్పులో చూసుకొని వేసుకోండి డాట్స్। చాలా మంది డాట్స్ అనేవి సరిగా రావడం లేదు అడుగుతున్నారు కదండి। నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి డాట్స్ అనేది। ఇప్పుడు మూడో డాట్ చంక భాగం డాట్ వేసుకోవాలి। మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు 4 డాట్స్కి కటింగ్ చేసిన వాళ్ళు 4 డాట్స్ వేసుకోండి, అలాగే 3 డాట్స్ బ్లౌజ్ కట్ చేసిన వాళ్ళు 3 డాట్స్ వేసుకోండి। నేను 4 డాట్స్ వేస్తున్నాను। मन फोर्थ डाट के 2.5 इंचेस गैप उंचुकोवाली डाट की मध्यलो। एक्स्ट्रा थ्रेड्स अभी कट चेसुकोवाली, अंटे मन की ब्लौज लोपल अंता नीट गा उंटुंदी। इप्पुडु शेप पट्टी तीसुकोवाली। ओपन साइड ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవుగా ఉండేది తీసుకోవాలి। నడుం భాగానికి 2.5 ఇంచెస్ ఉండే వైపు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి। లైనింగ్ మనకి వేరే కలర్ ఉన్నట్లయితే వెనకలకి మనం పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి। రెండు ఈక్వల్ గా స్టిచ్ చేసుకోవాలి। మా వీడియోస్ మీకు యూస్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కాని మీ రిలేటివ్స్ కాని షేర్ చేయండి వీడియోస్ ని। अलगे पक्न बेल आइकन क्लिक वीडियोस अभी नोटिफिकेशन इप्ड शेप पट्टी अने वनक तिपेको मन कई नीचे स्टिचाली। इप्ड मन फ्रंट पार्ट की ऐडेकोवाली रेडू कल ईक्वल ఇప్పుడు పైన పెట్టుకొని పై నుంచి స్టిచ్ చేసుకోవాలి। కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్ లో మార్చి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి। ఈ విధంగా మనం 2 లైన్ స్టిచింగ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఓపెన్ బుక్ వేసుకోవాలి। రైట్ సైడ్ కి ఎప్పుడు కూడా మనకి తాళపట్టి కాబట్టి తాళపట్టికి పై నుంచి స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి పై నుంచి ఈ విధంగా రెండు ఈక్వల్ గా స్టిచ్ చేసుకోవాలి। మనం తాళపట్టికి ఎప్పుడు కూడా స్ట్రైట్ గానే స్టిచ్ చేసుకోవాలి। एक्स्ट्रा अने कटको पैक फोल्ड स्टिचाली। इप्ड पैक पेको एक्सट्रा क्लाथ मन तापटी की स्टिचाली। इन
హాఫ్ వరకు కొంచెం ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి తాళ్ళపట్టికి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, వెనక్కి ముందుకి కూడా కుట్లు ఊడిపోకుండా ఉంటాయి మనకి. పై వరకు కూడా అదేవిధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది, ఇంకొక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి మధ్యలో. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి మనం మెడభాగానికి కట్ చేసిన క్రాస్గా కట్ చేసిన ముక్కలు జాయిన్ చేసుకోవాలి. మనం క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా వేసినట్లయితే అంత నీట్గా వస్తుంది మెడభాగం అనేది. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కిచెన్ వేర్ కానీ, వన్ గ్రామ్ గోల్డ్ కానీ, చోలోకి సంబంధించినవి కానీ, అవన్నీ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. ఇప్పుడు రెండు క్రాస్గా కట్ చేసుకున్నవి జాయింట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ క్రాస్ కట్ చేసుకోకూడదు. ఈ విధంగా రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు అనేది సన్నగా కుట్టుకోవాలి. ఇవే కాకుండా క్రొత్తగా ఏమైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే, టైలింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీరు బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఈ విధంగా సన్నగా అంచు కుట్టిన దాన్ని మనం మెడభాగానికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మెడభాగం దగ్గర నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ తొలుకొని ఓపెన్ సైడ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం లాంగ్ స్టిచ్తో వేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత విప్పేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా వేసుకునే వాళ్ళు డైరెక్ట్గా అయినా హెమ్మింగ్ వర్క్ చేసుకోండి. క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే లాంగ్ స్టిచ్ వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. మా ఫ్యాబ్రిక్ వచ్చి మల్వారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబౌ ఉంటాయండి, కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 to 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకు బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది, మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.